నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు మన రావణాసుర రవితేజ మూవీ చూసి రావడం జరిగింది. దీని గురించి ఇంకొన్ని విషయాలు మన ప్రేక్షకుల గురించి ఇన్ డెప్త్గా తెలుసుకుందామని చెప్పేసి దాంతో. సార్, ఇప్పుడు రావణాసుర సినిమా ఏ జోన్కు సంబంధించింది, ఎలా ఉండబోతుంది? ఇది యాక్షన్ మాస్ మూవీ సార్, యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. రవితేజ మార్కం, రవితేజ అంటేనే మాస్ హీరో, మాస్ మహారాజా అంటారు. 100% మాస్ మూవీ అండి. ఇందులో పెద్ద సెంటిమెంట్ బ్లాక్స్ అట్లాంటిది ఏం లేదు. మాస్ జోనర్ సినిమా, యాక్షన్ సినిమా, ఫైట్స్కి బాగా ప్రాధాన్యత ఉన్న కథ. సార్, ఇప్పటిదాకా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటిదాకా రవితేజ కొత్త జోనర్ అంటే ఇప్పటిదాకా ఆర్టిస్ట్గా మాత్రమే ఉన్నాడు. ఈ సినిమాలో మాత్రం ప్రొడ్యూసర్గా రావడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్గా రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అతనికి ఈ కథ నచ్చటమే ప్రధాన కారణం. ఇంకేముంటుంది, ఆయన రకరకాల సినిమాలు చేస్తూ వచ్చారు, ఒక చేంజ్ ఓవర్ కూడా కావాలి కాబట్టి తను కూడా ఒక ప్రొడ్యూసర్గా మారాలి అని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాడు. రవితేజ టీమ్ వర్క్స్ అనేటువంటి ఒక బ్యానర్లో స్టార్ట్ చేసి ఈ సినిమాలో అభిషేక్ నామాతో కలిసి ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్గా, అభిషేక్ నామా గారు రెగ్యులర్ సీజన్ ప్రొడ్యూసర్, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు. ఈయన కూడా ఒక పార్ట్నర్గా ప్లస్ హీరోగా ఎలాగో ఉన్నారు. ఈయన కూడా ఒక ప్రొడ్యూసర్గా ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ కథ ఆయన ఎగ్జైట్ చేసి ఉంటుంది, ఈ కథ బాగా నచ్చుంటుంది, దీంట్లో నేను భాగస్వామి అయితే బాగుంటుందని అనిపించుంటుంది కాబట్టి ఆయన కూడా ప్రొడ్యూసర్గా ఈ సినిమాలో యాడ్ అయ్యారు. ఎందుకంటే ది మూవీ బడ్జెట్ వచ్చేసి 50 crores, 50 crores. కానీ 50 crores వర్తబుల్ మూవీ అనుకుంటారా దీన్ని? ఖచ్చితంగా అండి, 100% ఆ ఖర్చు స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంది. అంత లావిష్గా తీశారు. అభిషేక్ నామా గారు ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా, ఆయన మేకింగ్ వాల్యూస్, ఆయన సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు కథకి ఎంత కావాలో అంత పెట్టడానికి ఎవరు కూడా సీజన్డ్ ప్రొడ్యూసర్స్, రెగ్యులర్ ప్రొడ్యూసర్ ఎవరు వెనకాడేటువంటి పరిస్థితి లేదు. మార్కెట్ కూడా అలా వైడ్ అయింది కాబట్టి కథకి కావాల్సిన అమౌంట్ పెడుతున్నారు. అంతకంటే కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా ఆ క్వాలిటీ ఇవ్వటం కోసం, ప్రేక్షకులకి ఒక ఫీల్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆ లావిష్నెస్ సినిమాలో ఉంది. బడ్జెట్ ఎంత అన్నది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఖచ్చితంగా సినిమాకి చాలా ఎంత ఖర్చు అవసరమో అంత ఖర్చు పెట్టి సినిమాని చాలా బాగా తీశారండి. సరే, ఇప్పుడు సినిమాలో రవితేజ గారికి 3 లేదా 4 హీరోయిన్స్ని తీసుకోవడం జరిగింది. ఇంతమంది హీరోయిన్స్కి క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా సమతుల్యంగా సరిపడగా ఇవ్వగలిగారు అనుకుంటారా? అంటే హీరోయిన్స్ని తీసుకున్నారు కానీ వాళ్ళందరూ రవితేజ పక్కన హీరోయిన్స్ కాదు. ఓకే, ఇంతకుముందు సినిమాల్లో వాళ్ళు హీరోయిన్స్గా వర్క్ చేశారు. ఈ సినిమాలో వాళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఆ క్యారెక్టర్స్కి ఏమన్నా న్యాయం చేయగలిగారు? ఖచ్చితంగా న్యాయం చేయగలరు. ఇప్పుడు మనం మేఘ ఆకాష్ ఉంది, ఇంతకుముందు నితిన్ సినిమాలో హీరోయిన్గా చేసిన, ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని చెప్పలేం మనం, హీరోయిన్ కాదు అమ్మాయి నిజానికి. అట్లాగే జాతిరత్నాల్లో చేసిన ఫరియా అబ్దుల్లా ఎవరు ఉన్నారు, అమ్మాయి ఇంతకుముందు ఆ సినిమాలో హీరోయిన్, ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్ కాదు, ఒక టిపికల్ డిఫరెంట్ క్యారెక్టర్. నిజంగా ఆ అమ్మాయిని ఆ క్యారెక్టర్కి చూస్ చేసుకోవడం కూడా మంచి ఒక వైజ్ డెసిషన్ కింద చెప్పాలి. ఒక లాయర్ క్యారెక్టర్ ఆవిడ. ఓకే, ఆవిడ దగ్గర ఇతను హీరో జూనియర్ లాయర్, ఆమె దగ్గర జూనియర్ లాయర్. ఓకే, కాలేజీలో ఇతను సీనియర్, ఆమెకి చదువుకునేటప్పుడు ప్రొఫెషన్లోకి వచ్చాక ఆమె దగ్గర ఇతను జూనియర్ లాయర్. ఆవిడ క్యారెక్టరు అదొక గ్రాఫ్ ఉంటుంది, అది అప్పుడే మనం చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ కాదు, మేఘ ఆకాష్ హీరోయిన్ కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అను ఇమానియల్, పూజిత పొన్నాడ ఇలాగా ఉన్నారు. వాళ్ళందరూ క్యారెక్టర్స్. ఓకే, ఇంతకుముందు హీరోయిన్గా చేసిన వాళ్ళని ఈ సినిమాలో ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం డైరెక్టర్ సుధీర్ వర్మ చూస్ చేసుకున్నాడు. అది అతని తాలూకు ఇంటెలిజెన్స్ అని చెప్పచ్చు. ఓకే, ఎందుకంటే గతంలో హీరోయిన్ చేసిన వాళ్ళు మనం తీసుకున్నప్పుడు వీళ్ళు హీరోయిన్స్గా ఉంటారు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదో పాటలు పాడేస్తారు, డ్యాన్స్లు వేసేస్తారని. కానీ వాళ్ళు చాలా కీ రోల్స్ ప్లే చేశారు. చాలా ప్రతి క్యారెక్టర్ రికగ్నిషన్ ఉందంటారు. ఖచ్చితంగా 100% వాళ్ళని ఉపయోగించుకున్నారు డైరెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్స్ కోసం వాళ్ళని చూస్ చేసుకోవడంలోనే అతని తాలూకు ఇంటెలిజెన్స్ కూడా తెలుస్తూ ఉంది మనకి. ఈ సినిమాలో ఒక లైన్లో చెప్పుకుంటే, ఏ జోనర్కు అంటే మీరు కంప్లీట్ మాస్ అన్నారు కదా, అంటే కామెడీ వేలో ఉందా, కంప్లీట్ సీరియస్లో ఉందా, లేకుంటే ఇంకేమన్నా ఏ బ్యాక్డ్రాప్లో మూవీ ఎక్కువ నడుస్తుంది? ఇది మాస్ సినిమా అని చెప్పాము. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రివెంజ్ స్టోరీ అని చెప్పచ్చు. రివెంజ్ స్టోరీ, లాస్ట్ వీక్ మనం ఒక రివెంజ్ స్టోరీ చూసాం దసరా అని, అదొక రివెంజ్ స్టోరీ అయితే ఇది ఇంకొక తరహా రివెంజ్ స్టోరీ. రివెంజ్ స్టోరీ అయినప్పటికీ కూడా దీన్ని నిర్వహించిన విధానం,
దీన్ని నడిపిన విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి, ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే బాగా ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్ కూడా కొంత ఆడియన్స్ నుంచి నేను విన్నాను. నేను ఓకే అయితే ఆ స్క్రీన్ ప్లే ప్రకారం అతను కథని ఆసక్తికరంగా నడిపాడు. చూస్తున్నంతసేపు ఇంట్రెస్ట్ ఉంటుందండి, అది సుధీర్ వర్మ తాలూకు సక్సెస్ ఇందులో. సార్ ఇంకోటి ఏంటంటే సుశాంత్ 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 వచ్చేసి అలా వైకుంఠపురంలో ఒక మంచి క్యారెక్టర్ వేశాడు, కానీ దాంట్లో అల్లు అర్జున్ గారు క్యారెక్టర్ అయిపోయింది, సినిమా హిట్ అయినా కానీ ఈయనకు అంత పెద్ద పేరు రాలేదు. ఓకే ఉన్నాడు అంటే ఒక హీరో, దీంట్లో ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ చేశాడు కానీ సైలెంట్ గా ఉండిపోయింది, క్యారెక్టర్ పేరు డైనమిక్ క్యారెక్టర్ కాదు. దీంట్లో ఏమన్నా అలాంటి క్యారెక్టర్ అయినా లేకుంటే ఏమన్నా రికగ్నిషన్ ఉండే క్యారెక్టర్ దీంట్లో లేదు? లేదు, ఈ సినిమాలో సుశాంత్ బాగా స్కోర్ చేశాడు. ఓకే టెరిఫిక్ గా అతని క్యారెక్టర్ చాలా చాలా కీలకమైన వేషం. సుశాంత్ని క్యాస్ట్ చేయటం కూడా, సుశాంత్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా బాగుంది. అతనికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా. అతని క్యారెక్టరు సినిమాని రన్ చేస్తూ ఉంటుంది, అతని క్యారెక్టరే కథని నడుపుతూ ఉంటుంది. ఓకే రవితేజకి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అది, అంటే ఆ సినిమా కథకి సపోర్ట్ అయినటువంటి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ని సుశాంత్ చాలా అద్భుతంగా ప్లే చేశాడు. ఈ తరహా క్యారెక్టర్సు అతనికి ముందు ముందు ఎంతకంటే బెటర్ క్యారెక్టర్స్ కూడా రావడానికి ఈ రావణాసుర సినిమా అతనికి ఒక పునాది అవుతుంది. అతని కెరీర్ మరొక రకంగా టేక్ ఆఫ్ తీసుకోవడానికి కూడా ఇందులో చేసినటువంటి క్యారెక్టర్ ఖచ్చితంగా అతనికి హెల్ప్ అవుతుంది. అల వైకుంఠపురం క్యారెక్టర్ ఒక జోనర్లో ఉంది, కొంచెం సైలెంట్గా కనిపిస్తుంది. లాస్ట్లో ఒక సీన్లో అతను చార్జ్ చేస్తాడు ఆ సినిమాలో. ఈ సినిమాలో బాగా యాక్టివ్ క్యారెక్టర్, డైనమిక్ క్యారెక్టర్, కొంచెం సప్రెస్ హీరోతో సప్రెస్ చేయబడేటువంటి క్యారెక్టర్, కానీ కథలో అత్యంత కీలకమైన వేషం చేశాడు. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు అతను. అంటే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. తను అంటే ఒక విలన్లో ఉన్నాడా లేకుంటే ఎలాంటి జోనర్లోకి స్టోరీని తీసుకెళ్ళాడు తను? అతను విలన్ అని చెప్పలేము, హీరో అని చెప్పలేము. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నా కూడా దాన్ని తగ్గించినట్లే అవుతుంది. ఓకే దాన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అనలేము. కథని నడిపించేటువంటి వేషం, హీరోకి ఒక రకంగా సహాయం చేస్తుంటాడు, ఒక రకంగా హీరోని ఆపుతూ ఉంటాడు. హీరోకి రవితేజకి సుశాంత్కి మధ్య ఒక ఫైట్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే హీరోకి రవితేజ మధ్యలో, అదే రవితేజకి సుశాంత్కి మధ్య ఒక సిచ్యుయేషన్లో ఒక ఫైట్ ఎస్టాబ్లిష్ చేశారు అద్భుతంగా. అంటే సుశాంత్ కూడా అది ఎంత ప్లస్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే క్లైమాక్స్ లోనే లేకుంటే మిడిల్ ఆఫ్? లేదు మిడిల్లోనే, మిడిల్ ఆఫ్ లో. ఆ క్యారెక్టర్ కీలకం. ఓకే ఆ క్యారెక్టర్ని హీరో ఉపయోగించుకుంటూ ఉంటాడు, అతన్ని కొంచెం బ్లాక్మెయిల్ చేస్తూ అతన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. అంటే మనం క్లియర్గా అన్ని చెప్పలేము, కానీ వెరీ ఎర్లీ స్టేజ్లో సుశాంత్కి ఈ సినిమా 100% ఉపయోగపడుద్ది, అది మాత్రం రూల్డ్ అవుట్ మ్యాటర్. ఓకే క్లియర్. సరే ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ దీంట్లో మన తెలుగులో చాలా రేరు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సినిమా చేయడం అనేది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లో ఇప్పుడు రీసెంట్గా బీమ్స్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మంచి హిట్ల మీద ఇట్లా కొడుతున్నారు. లాస్ట్ ప్రీవియస్ మూవీ కూడా హిట్ కొట్టాడు, మ్యూజికల్ హిట్. అవును అందరూ సినిమా పరంగా అంత ఆడకపోయినా మ్యూజిక్ పరంగా చాలా బాగా ఆడింది, మ్యూజికల్ హిట్ అని చెప్పేసి ధమాక ఒక పేరు. కమర్షియల్ కూడా హిట్ అయితే దీంట్లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా అండ్ భీమ్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి మ్యూజిక్ పరంగా సక్సెస్ అనుకోవచ్చా లేకుంటే అంత మ్యూజిక్ అందించలేరా? అందించలేదు. మ్యూజిక్ ఖచ్చితంగా అబౌవ్ యావరేజ్ 60-70% మార్క్స్ స్కోర్ చేసే మ్యూజిక్ ఉంది. మంచి రీరికార్డింగ్, ఇతను హర్షవర్ధన్ రామేశ్వర్ తాలూకు రీరికార్డింగ్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. ఓకే అతని సౌండింగ్, అది కొత్త స్టైల్, ఖచ్చితంగా ఆ మ్యూజిక్లో కొత్త స్టైల్ కనిపించింది. పాటలు కూడా బాగున్నాయండి, చూస్తున్నంతసేపు బాగున్నాయి. మనం బయటకు వచ్చి పాడుకునేంత ఇదిగా లేకపోయినప్పటికీ కూడా ఆన్ స్క్రీన్లో మనం చూస్తున్నంతసేపు కూడా మనం ఎంగేజ్ అవుతాము, మనం ఎంజాయ్ చేస్తాం. సార్ దీంట్లో కొందరు సీనియర్ ఆర్టిస్టులు ఉండడం జరిగింది. సీనియర్ అంటే రావు రమేష్ గారు కానీ, అవునవును, సంపత్రాజు గారు కానీ, మన ఇప్పుడు రీసెంట్గా మంచి కమెడియన్ ఆది హైపర్ ఆది దీంట్లో ఉన్నాడు. వీళ్ళంటే క్యారెక్టరేషన్ ఎలా ఉంది సార్ సినిమాలో? హైపర్ ఆది కమెడియన్ మంచి కామెడీ ఇచ్చాడు. రావు రమేష్ గారు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఇందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఓకే అట్లాగే మురళీ శర్మ గారు ఒక పోలీస్ హయ్యర్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఉన్నారు. అట్లాగే ఇంకా సంపత్ రాజ్ గారిది ఒక
చిన్న వేషం అయినా కూడా క్రూషియల్ క్యారెక్టర్. వెరీ స్టార్టింగే ఆయన మీద సినిమా ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. అట్లాగే జయప్రకాష్ గారిని మరొక పరభాష నటుడు, మనకు రెగ్యులర్గా సినిమాలు చేస్తారు ఆయన ఉన్నారు. ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే శ్రీరామ్, రోజా పూలు సినిమాలో హీరోగా చేసినటువంటి శ్రీరామ్. ఇప్పుడు మన రెక్కీలో కొన్ని కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. శ్రీరామ్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఆయన. అట్లాగే భరత్ అనే డాక్టర్ భరత్ అని ఒక ఆయన, ఆయన ఒక మంచి వేషం చేశారు. శ్రీరామ్ గారికి కూడా ఇది చాలా మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు సుశాంత్కి ఎలా అయితే పేరు వస్తుందో శ్రీరామ్కి అలాగే పేరు వస్తుంది, భరత్కి అలాంటి గుర్తింపు వస్తుంది. అన్ని క్యారెక్టర్స్కి కూడా ఒక గ్రాఫ్ ఉందండి. క్యారెక్టర్ అలా స్టార్ట్ అయ్యి అలా దానికి వెళ్ళి ఎండ్ అవటం, ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా ఆ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది. సుధీర్ వర్మ ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడంలో తన ఇంటెలిజెన్స్ అంతా ప్లే చేశాడు. ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్కి కూడా గుర్తింపు వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఈ సినిమాలో పడినాయి. అలాగే అభిషేక్ నామా గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన వెల్ మంచి మేకర్, ఆయన మంచి మేకర్గా ఆయన ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి సినిమా ఇచ్చారు, కమర్షియల్ సినిమా ఇచ్చారు. రవితేజ గారికి, అభిషేక్ నామా గారికి కూడా ఇది ఒక కమర్షియల్ హిట్ మూవీగా రావణాసుర నిలుస్తుందని, వారికి మంచి లాభాలు తెస్తుందనేటువంటి నమ్మకం అయితే ఉంది. సరే, ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ వచ్చి కార్తిక్, విజయ్ కార్తిక్. ఈయన టేకింగ్ ఎలా ఉంది అంటే, ఇన్ని సినిమాలతోటి ఒక పెద్ద సినిమా ఆయనకి, విజయ్ కార్తిక్ ఫస్ట్ టైం పెద్ద సినిమా. ఎందుకంటే పెద్ద సినిమాలు చేసినట్టు అంత చూపించుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఓకే, ఈ సినిమా పెద్ద సినిమా కాబట్టి ఎలా తీసుకున్నాడు, ఈ సినిమాతోటి దీనికి సక్సెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంతకుముందు ఈయన ఏం చేశాడు అనేది నాకు అంత గుర్తులేదు కానండి. ఈ సినిమాకి విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ 100% ప్లస్ పాయింట్ అండి. ప్లస్ పాయింట్ అవుతుంది, 100% ప్లస్ పాయింట్. చాలా బాగా అతను హ్యాండిల్ చేశాడు. కొన్ని కొన్ని సీన్స్ ఇందులో ఉన్న పాయింట్ ఏంటంటే, రావణాసురుడికి 10 తలలు ఉంటాయి. ఇందులో హీరో కూడా అలాంటి కొన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఓకే, అలాంటి సందర్భాల్లో ఒక కెమెరామెన్ తాలూకు పనితనం కనిపించాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని ఫైట్స్లో ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ టెరిఫిక్గా ఉంది. ఒక గ్లాస్ హౌస్లో క్లైమాక్స్ ఫైట్ ప్లాన్ చేశారు, ఒక అద్భుతంగా డిజైన్ చేశారు. అసలు అలాంటి గ్లాస్ హౌస్లో ఫైట్ చిత్రీకరించాలంటే కెమెరామెన్కి ఒక టఫ్ టాస్క్. షాడోలు కనిపిస్తూ ఉంటాయి, ఇటువైపు కెమెరా పెడితే అద్దంలో కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటివి ఏవీ లేకుండా కొంత గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా తన పనితనాన్ని అతను చూపించాడు. అతని కెరీర్కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. విజయ్ కార్తిక్ ఈ సినిమా తర్వాత ఒక మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్ అవుతాడనేది నాకు ఉన్న నమ్మకం. ఈ సినిమాలో డైరెక్టర్ సుధీర్ గారే కాకుండా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ ప్లే సుధీర్ గారే శ్రీకాంత్, శ్రీరామ్ డైలాగ్ పార్ట్ రాశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసురుని కూడా దాటెళ్ళాలి, అలాంటి కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ కానీ సందర్భానుసారంగా వచ్చేటువంటి డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అట్లాగే ఈ ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ కూడా బాగా రాశారు. ఓకే, ఫస్ట్లో వెరీ ఫస్ట్లో మొదటి 10-15 మినిట్స్లో హైపర్ ఆది హర్షవర్ధన్, రైటర్ కమ్ యాక్టర్ హర్షవర్ధన్ రవితేజ కాంబినేషన్లో మంచి ఎంటర్టైన్మెంట్ సీన్లు, లైటర్ వేయిన్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే రవితేజ అంటేనే మాస్ మహారాజ్ అంటారు. ఆ రవితేజకి ఫస్ట్ కావాల్సింది కామెడీ డైలాగ్. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, పోను అది కొంచెం సీరియస్లోకి వస్తుంది. సీరియస్నెస్లో కూడా అతను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, జయరామ్ గారి కాంబినేషన్లో మలయాళ యాక్టర్ జయరామ్ గారు పోలీస్ ఆఫీసర్, సుపీరియర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఆ కాంబినేషన్లో కొన్ని టీజింగ్ డ్రామాలాగా కొంచెం ఒక చిన్న ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో కూడా చిన్న ఎంటర్టైన్మెంట్ పండుతూనే ఒక ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఎంటర్టైన్మెంటు మాస్ అంటే యాక్షన్ ఫైట్సు ఈ రెండింటిని కూడా కరెక్ట్గా బ్లెండ్ అయినాయి. సెకండ్ హాఫ్ ఎక్కువ మాస్గా వెళ్తుంది, ఫస్ట్ హాఫ్లో అన్ని ఫస్ట్ హాఫ్లో అంటే మొదటి 15 నిమిషాలు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకు హీరో ఇదంతా చేస్తున్నాడు, హీరో టార్గెట్ ఏంటి అనేది ఇంటర్వెల్కి వచ్చేసరికి కొంత ఆడియన్స్ అంచనా వేయగలుగుతారు. ఒక రెవెంజ్ కోసం, ఒక రెవెంజ్ తీర్చుకోవడం కోసం హీరో ఇది చేస్తున్నాడు అనేది ఒక అంచనాకి వస్తారు. అయితే ఈ కారణం ఏంటి, దాని వెనక ఏం జరిగింది అనేది ఆ చివరిలో జయరామ్ గారి క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ సుధీర్ వర్మ చెప్పిస్తాడు. అది కూడా ఒక మంచి డెసిషన్ అనే చెప్పాలి. హీరో నేను దీనికోసం ఇదంతా చేస్తున్నాను
అని చెప్పకుండా అతన్ని షాడోలా వెంటాడేటువంటి ఒక క్యారెక్టర్ జయరామ్ గారు చేశారు. ఆ వెంటాడే క్యారెక్టరు అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నేను అంతా గ్రహించానని అతనికి చెప్పడం, తద్వారా ఆడియన్స్కి చెప్పడం అనేటువంటి ఒక విధానాన్ని డైరెక్టర్ ఎంచుకోవడం కూడా ఒక మంచి ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేగా భావించవచ్చు. సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క విషయం అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సినిమా ఒక్క లైన్లో చెప్పాలంటే ఏంటి? మాస్ రెవెంజ్ స్టోరీ. రవితేజకి బ్రాండెడ్ అనమాట. రవితేజకి టైలర్ మేడ్ స్టోరీ, టైలర్ మేడ్ క్యారెక్టర్. రవితేజ అంటేనే ఎనర్జీ, రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్, రవితేజ అంటేనే మాస్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులో సినిమాలో. రవితేజ ఎలాంటి సినిమా చేయాలి అని ఆడియన్స్ ఎదురు చూస్తుంటారో, రవితేజని ఎలాంటి క్యారెక్టర్లో చూడాలని ఆడియన్స్ ఎదురు చూస్తుంటారో, అలాంటి క్యారెక్టరు అలాంటి కథని అతను ఎన్నుకున్నాడు. అలాంటి సినిమా ద్వారానే అతను నిర్మాతగా కూడా ఈ సినిమాలో సక్సెస్ అవబోతున్నాడు మనకి కనిపించాడు. డెఫినెట్గా ఇది కమర్షియల్గా వైబుల్ మూవీ అవుతుంది. ఎంతకాలం సస్టైన్ అవుతుంది, ఏ రేంజ్కి వెళ్తుంది, ఇది 80 కోట్లు కలెక్ట్ చేస్తా, 100 కోట్లు కలెక్ట్ చేస్తా అనేది మనం ఇప్పుడే మాట్లాడుకోవడం కొంచెం ఎర్లీ అవుతుంది. మనం మండే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, రాబోయే కొద్ది రోజుల్లో చూద్దామంటారు అంతే కదా. కానీ డెఫినెట్గా మాస్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా, మాస్ ఆడియన్స్ ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేసే సినిమా రావణాసురా.